హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీకు. ఇదైతే ఇక్కడైతే మేము కొంచెం పూజ సామాన్లు కొనుక్కోవడానికైతే ఇంకా స్టోన్ హౌస్ పెట్టుకెళ్ళాము. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని అయితే ఇంకా వెళ్ళి పూజకు సంబంధించినటువంటి ఇంకా వరలక్ష్మి వ్రతానికి అంటే మరి అంత వరలక్ష్మి వ్రతం అంటే హెవీగా అంటే చేసుకోవడం, ఇంట్లోనే సింపుల్గా చేసుకునేదానికైతే ఇంకా పూజ సామాన్లు అయితే కొనుక్కోవడానికైతే ఇంకా వెళ్ళాము. ఇంకా అన్నీ కొనేసుకొని ఇంకా కడ్డీలు ఇంకా దూప్ స్టిక్స్ ఇంకా కొన్ని కొన్నాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా అయితే ఇక్కడ టైం అయితే 4:15 అలా అవుతుంటుంది. సో ఇంకా వచ్చి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మేమైతే బయలుదేరేసాము. ఇంకా గుమ్మడికాయ అయితే మర్చిపోయాము, అంటే ముందు అమావాస్య కట్టాలనేసి అనుకున్నాం కానీ మర్చిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా టైం అయిపోయింది పిల్లల కోసము వెళ్ళాలి అనేసి ఇంకా మర్చిపోయాము. ఇక్కడ చూసారా, కొత్తగా ఓపెన్ చేశారంట బ్రిడ్జి ఇది. సో ఆ బ్రిడ్జి పైన అయితే ఇంకా వెళ్తున్నాము. నైట్ టైంలో వస్తే చాలా బాగుంటుందంట. మా ఆయన చెప్తుంటారు, మా ఆయన మార్నింగ్ వెళ్తుంటారు కదా, 5:00 వెళ్తుంటారు కదా, అప్పుడు చెప్పారనమాట. ఇంకా వచ్చేదారిలో కొంచెం మనము తులసి కోట ప్రిపేర్ చేసాము కదా, రెడీ చేసి బాగా డెకరేషన్ చేసాము కదా. అక్కదానికైతే ఇంకా తులసి కోట కింద పెట్టడానికైతే ప్లేట్ కావాల్సి వచ్చింది. సో అందుకనైతే ఇంకా కొంచెం నర్సరీకి వచ్చామన్నమాట. ఇక్కడ మొక్కలు తీసుకోవాలనేసి వచ్చాం ప్లాన్తో. ఇక్కడ రెడ్ కలర్తో ఉంది కదా, అది కొనాలనేసి అనుకున్నాము. అది ఇంకొక లక్కీ ప్లాంట్ అనేసి ఇంకా ఆ రెండు కొనాలనేసి వెళ్తే ఇంకా కాస్ట్ భయంకరంగా ఉందండి. అసలు 350-450 చెప్తున్నారు. అందుకనేసి ఇప్పుడు అంటే మనీ తీసుకెళ్ళలేదు మేమైతే. ఇంకా ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళాము కదా స్టోన్ హాస్పిటల్కి, అక్కడ వరకు కొనుక్కొని అయితే వచ్చేసాము. సో ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా నేను ఏం కొనుక్కున్నానో మీకు షేర్ చేయాలని చూస్తున్నాను. ఇక్కడ చూసారా, పసుపు కొమ్మలు తీసుకున్నాను. అలాగే ఇంకా ఇవైతే తామర గింజలు. ఇదైతే శ్రీఫలం అంట, ఇంట్లో ఉంటే చాలా మంచిదనేసి అన్నారు. సో అందుకనైతే శ్రీఫలం తీసుకున్నాను. అంటే లక్ష్మి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదా, వాటి కోసం అనేసి తీసుకున్నాను. ఇంకైతే ఇంకా చిట్టి గాజులు ఎన్ని రోజుల నుంచి కొనుక్కోవాలని ఆశ ఉన్నిందంటే నాకు, అంటే వెళ్ళట్లేదు కదా స్టోన్ హాస్పిటల్కి, వెళ్ళుంటే కొనుక్కునేదాన్ని. చాలా రోజుల నుంచి కొనాలనుకుంటే నాకు ఇప్పటికీ కోరిక తీరిందనమాట. సో ఒక రెండు కలర్స్ అనమాట, అమ్మవారికి ఇష్టమైంది కదా రెండు కలర్స్, సో అది తీసుకున్నాము. తర్వాత అయితే వట్టి వేరు. ఈ వట్టి వేరుతో ఒకటి చెయ్యాలి, అది షేర్ చేస్తానులే మీకు కూడా ఎలా చేసుకోవాలనేసి. సో ఆ వరకు తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా కడ్డీలు, సామాన్ కడ్డీలు తీసుకున్నాము. ఇవైతే చాలా బాగుంది, అసలు ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే వెలిగించిన తర్వాత అలానే రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా కాసేపు దాకా అలానే ఉండిపోతుంది అనమాట. ఒక వన్ అవర్ దాకా అంత బాగుంటుంది వాసన, చాలా బాగుంటుంది ఫ్లేవరు. అదైతే ఇంకా అతను ఇంటికి తీసుకెళ్లారనమాట ఆయన 6 మంత్ తర్వాత, అంటే 6 మంత్ బ్యాక్ అనమాట. సో అక్కడికి అక్కడ వాడుతున్నాను, అది తెలుసుకొని తర్వాత అయితే నేను ఇక్కడ ఇంటికి తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఒకేసారి తెచ్చుకునేస్తాను నేను ఇలాగా. లాస్ట్ అంటే 6 మంత్ అవుతుంది నేను కొని, ఇలా అగరబత్తీలు కర్పూరము ఇంకా దూప్ స్టిక్స్ అవన్నీ కొనేసి అయితే 6 మంత్ అవుతుంది. 6 మంత్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళి కొనుక్కుంటున్నాము. సో అలాగే ఇవి ఇదన్నమాట, మనం నిప్పుల పైన ధూపం వేస్తాం కదా, సో ప్రతిసారి వేయాలంటే కొంచెం కుదరదు కదా, అంటే ఉదయం టైం అప్పుడు ఈవినింగ్ టైం అప్పుడు ఒక టైం వేసినా ఇంకొక టైం ఇలాంటి వాడుకోవచ్చు కదా అనేసి నేనైతే ఒక బాక్స్ కొనుక్కున్నాను ఇలా. ఇందులోకైతే ఒకటి ఫ్రీ వచ్చిందనమాట, ఇంకా కర్పూరం హారతిస్తాం కదా, సో అదైతే వచ్చింది ఫ్రీ. స్టీల్ టైప్లో అనుకుంటాను, స్టీల్ లాగా వచ్చింది ఇది అనమాట. అంటే ఒకవేళ అంటే రూమ్ అంతా ఇస్తాం కదా, ధూపం వేస్తాం కదా, సో అందులో పెట్టుకొని అయితే అలా తిరుగుతూ ఇవ్వడానికేమో అది పెట్టినట్టున్నారు. ఇంకా ఇవైతే ఇంకా మామూలుగా అయితే 12 ఉంటాయంట, ఇందులోకైతే ఇంకా 15 ఎక్స్ట్రా వస్తాయి. ఇది బాగుంటుంది ఫ్లేవర్ కూడా, తీసుకోండి అనేసి అన్నారు. ఇంకా ఇదైతే కొనుక్కున్నాము. ఇది డైరెక్ట్గా అంటే నిప్పుల పైన కాల్చి వెలిగించేసి సరిపోతుంది. కొంచెం అంటే నిప్పుల పైన కాల్చాలి కదా, మిగతావన్నీ మామూలుగా దీపంలో వెలిగించేస్తే సరిపోతుంది. ఈ దశాంగం కోనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మనం
పొడి కూడా అమ్ముతారు కదా, దశాంగం పొడి. మామూలు ఇక్కడ నిప్పుల పైన వేసి కాల్చుకోవడానికి, అంటే ధూపం వేస్తాం కదా నిప్పుల పైన వేసి, అలాగా అలాంటిది ఇదైతే స్టిక్ టైప్లో వస్తుంది అనమాట. సేమ్ దశాంగం పొడి మనం సాంబ్రాణి ఎలాగ వేస్తామో అదే ఫ్లేవర్తో ఇల్లంత చాలా సువాసన వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము కదా, డోర్లన్నీ లాక్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ ఓన్లీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా ఉంటాం, ఉండి బయట ఉండి ఇంట్లోకి వచ్చామనుకో, అప్పుడు వచ్చి డోర్ తీసామనుకో, చాలా అంటే చాలా బాగా వస్తుంది ఆ దశాంగం పౌడర్ అనేది ధూపం వేసేస్తే. సో అందుకనైతే అవి 2 తీసుకున్నాను. ఇంకా ఇవైతే ఇంకా 1 తీసుకున్నాను అనమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఇవైతే చందనం ఫ్లేవర్తో 1 తీసుకున్నా. అన్నిటికీ ఒక్కొక్క ధూప్ స్టిక్స్కి ఒక్కొక్క స్టాండ్ అనమాట, బాగా అనిపించింది. ఇదైతే క్రిస్టల్ అనేసి వెట్ ధూప్ అంట, ఇది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇంతకు ముందే తీసుకొని వాడున్నాను, చాలా బాగుంది. అసలు ఒకటి వెలిగించేస్తే ఒక 2 అవర్స్ దాకా వెలుగుతూనే ఉంటుంది అనమాట, అది 2 అవర్స్ 1 అవర్ దాకా వెలుగుతూనే ఉంటుంది. ఈసారి అయితే సైజు చిన్నదిగా వచ్చింది, ఇంతకుముందు నేను కొన్న సైజు అయితే కొంచెం ఒకదాన్ని 2గా చేసేదాన్ని, ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి అలా వెలిగించుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తగ్గకుండా చాలా ఆల్మోస్ట్ తగ్గింది. తర్వాత అయితే ఇంకా శ్రావణ మాసంలో ప్రతి వారం, అంటే రోజు పెట్టలేనా కానీ ప్రతి శ్రావణ శుక్రవారం అప్పుడు నెయ్యి దీపం పెట్టాలనేసి ఇంకా ఒక నెయ్యి డబ్బా కొనుక్కున్నాను. ఇంకా కర్పూరం ప్యాకెట్, పూజకు సంబంధించినట్టు ఏం లేవు అంటే లేవు అనకుండా ఇంకా మొత్తం అయితే పూజకు సంబంధించినటివే కొనేసాను. ఇంకా ఇక్కడైతే ఇంకా సాంబ్రాణి, ఈ సాంబ్రాణి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సాంబ్రాణి వేసేటప్పుడు అయితే మనము ఒకటి సాంబ్రాణి అలాగే చక్కెర నెయ్యి ఇంకా కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుము వేసి ఇల్లంతా ధూపం పెట్టిస్తే చాలా మంచిది. ప్రతి మంగళవారం శుక్రవారం వేసుకుంటే కూడా చాలా మంచిది. ఇదైతే ఇంకా జవ్వాదు పౌడరు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈశాన్య మూల రాగి చెంబు పెడతాము కదా, ఆ చెంబులో అయితే కొంచెము ఇది పచ్చకర్పూరము ఇది జవ్వాదు వేసి ఇంకా కలిపి ఆ మూల పెడతాం కదా ఈశాన్య మూల, అది పెట్టేసి ఫ్లవర్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈశ్వరుడు స్నానం కదా ఈశాన్య మూల అంటే, సో ఇంకా సువాసన భరితంగా ఉంటుంది అన్నమాట మూల. సో నేనైతే డైలీ అంటే 2 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటాను, వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో మొత్తం అయితే ఇంకా నాకు కావాల్సిన పూజ ఐటమ్స్ అంతా తెచ్చి పెట్టుకునేసాను. నెక్స్ట్ అయితే ఇంకా నైట్ కొంచెం బయట పని ఉంది అన్నమాట, పని అంటే ఇంకా హాస్పిటల్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. చెప్పాను కదా మా ఆయనకి నాకు కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉంది, సైనస్ ప్రాబ్లం కదా అనేసి ఇంకా హాస్పిటల్కి అనేసి వెళ్తున్నాం. ఇక్కడ లైటింగ్ చూసారా, ఇంకా ఇండిపెండెన్స్ డే కదా, సో అందుకనేసి అయితే ఇంకా ఆ లైటింగ్స్ అది సేమ్ జెండా టైప్లోనే కలర్స్ వచ్చేటట్టు పెట్టున్నారు, చాలా బాగా అనిపించింది. సో అందుకనైతే ఒకసారి అట్లా షూట్ చేసి తీసుకున్నాను అనమాట. నేను చాలా అంటే చాలా నచ్చింది నాకు, అంటే నైట్ జర్నీ అంటే ఎప్పుడు చెయ్యము మేము, ఏమైనా పిల్లలు ఉండేది కదా, సో నైట్ జర్నీ అయితే చెయ్యము. ఈరోజు అయితే కొంచెం పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చేసాను అనమాట, ఎందుకంటే కింద ఒక బాబుది బర్త్డే అయితే ఇంకా వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా మేమైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేయాలి, 1 అవర్లో వచ్చేస్తామని చెప్పి వెళ్ళాము. వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇష్టంగా వెళ్ళండి మమ్మీ అనేసి అన్నాడు దర్శి కూడా, ఎందుకంటే వాడికి ఆడుకోవడం కావాలి మెయిన్. నేను ప్రతిసారి అంటున్నాడు, ఇప్పుడు ఒక 2 డేస్గా చెప్తూనే ఉన్నాడు కిందకి వెళ్ళి ఆడుకుంటాము అనేసి, సర్లే అనేసి నేనే పంపించేస్తున్నాను అనమాట, పాపము పిల్లలు అడుగుతున్నారు కదా ఆడుకోవాలి కదా అనేసి. ఇక్కడ అయితే హాస్పిటల్కి వెళ్ళాము, వీళ్ళైతే చూపించుకొని వచ్చేసాము. ఇంకా అంత దూరం వెళ్ళాము కదా స్టోన్ హౌస్ పేట వరకు, ఇంకా పూల మార్కెట్ అక్కడే. సో నాకు కావాల్సిన పూలు కూడా కొనుక్కొని వచ్చేసాను. ఇదేంటంటే ఇంకా మేమేం చేసామంటే మధ్యాహ్నంగా వెళ్ళాము కదా, ఒక 3కి అలా వెళ్ళాము. ఇంకా బండిలో డిక్కీలో పెట్టేసుకున్నాడు అనమాట స్కూటీలో, ఇంకా నైట్ 8 గంటలకేమో తీసాడు. అవి అస్సలు పడైపోయాయి, అసలు మామూలుగానే లేవు.
ఇదైతే మరుసటి రోజు మార్నింగ్ అనమాట 5:30 అవుతుంది టైం అయితే. ఇంకా దీపమంత పెట్టేసి ఇంకా అప్పుడైతే కూర్చున్నాను. మేము నేను 8:30కి వచ్చి ఎప్పుడు పూలు కట్టేది, ఎప్పుడు వంట చేసేది, వంట చేసుకొని తినేసి పడుకునేస్తాను అనమాట. ఇంకా ఉదయం లేచి ఇంకా ఇలా పూలకు కొంచెం కట్టేసి పిల్లలకు పాపకు పెట్టాలి కదా, ఇంకా అందుకనేసి పెట్టేస్తా అల్లాను కొంచెం. నెక్స్ట్ వచ్చి ఇంకా టిఫిన్ చేయడానికైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ మొత్తం నీట్గా కడిగేసుకున్నాము. కడిగేసి ఇంకా పిల్లలని అయితే లేపాలి. పిల్లలైతే పడుకునే ఉన్నారు. ఇంకా టైం అయితే 6 అలా అవుతుంది. ఈరోజు అయితే కర్రీ వచ్చి మునక్కాయి కోడిగుడ్డు పులుసు అన్నమాట. దర్శిత్కి చాలా ఇష్టము. ఋత్వికకి ఏంటంటే ఓన్లీ గుడ్డు ఎగ్ కర్రీ మాత్రమే చేయాలి అనేసి అంటుంది. ఇంకా దర్శిత్ మునక్కాయ వేసాం కదా, అందుకని ఇష్టంగా తింటాడు. నేనైతే గాజులు తెచ్చాను కదా, చిట్టి గాజులు తెచ్చాను కదా అమ్మవారికి అని. ఇంకా ఇక్కడైతే ఇంకా మాల కుట్టుకుంటున్నాను నేను అమ్మవారికి. ఇంకా మాల అంటే అమ్మవారికి అదే చెప్పాను కదా, నేను చాలా రోజుల నుంచి కొన్ని ఇలా మాల వేయాలి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది కూడా గ్రీన్ రెడ్ కలర్ వేయాలనేసి అనుకున్నాను. ఎందుకంటే అమ్మవార్లకి చాలా ఇష్టం కదా, గ్రీన్ అన్నా ఇష్టము, ఇంకా రెడ్ కలర్ అన్నా ఇష్టము, అలాగే ఎల్లో కలర్ అన్నా కూడా ఇష్టము. సో నేనైతే ఎల్లో తీసుకోలేదు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఓపిక్గా కూర్చొని ఇంకా మాల అయితే కుడుతున్నాను. చాలా బాగా వచ్చింది మాల అయితే. లాస్ట్లో చూపిస్తాను మీకు కూడా మాల. ఇంకా ఈ పని అయిపోతే ఇక చాలా పని ఉందన్నమాట. ఇల్లు కొంచెం క్లీనింగ్ పెట్టుకోవాలి. దేవుడు గదంతా పూర్తిగా అంతా సర్దేసేయాలి. ఇంకా ఇక్కడ ఓపిక్గా కూర్చొని ఇంకా ఎలా కుట్టాలో చూపించాలనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ చేసేసాను నేను. ఫస్ట్లో స్టార్ట్ చేసి తర్వాత గుర్తొచ్చిందనమాట, ఒక వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో ఇక్కడైతే చిన్న చిన్న గాజులు కదా, ఒక్క మనం పువ్వులు వెళ్తాము కదా సేమ్ అలానే మామూలుగా డైరెక్ట్గా దారంతో కూడా అల్లచ్చు మాల్లాగా. కాకపోతే నేను అక్కడ కొంచెం సూది వాడుకున్నాను అనమాట. సూది అయితే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. నాకు ఏదైనా ఫాస్ట్గా తొందరగా అయిపోవాలన్నమాట పని, నిదానంగా చెయ్యాలి అనేసి అంటే నాకు అస్సలు కుదరదు. ఎంతసేపు 1 అవర్లో అయ్యే పని 1/2 అవర్లో అయిపోవాలి అన్న థాట్తో చేస్తాను నేను పని. ఇంకా ఇక్కడైతే త్వర త్వరగా అంటే ఈ మాల కుట్టడానికైతే జస్ట్ 15 మినిట్స్ ఏమో అయ్యిందనమాట. ఫస్ట్ టైం కుట్టాను కదా, ఒక 1/2 అవర్ అవుతుందో ఏమో అని అనుకున్నాను. కానీ ఇంకా 15 మినిట్స్లో అయితే ఇంకా కంప్లీట్ చేసేసాను. ఇవైతే మాల చిట్టి గాజులు వేస్తే 21 గాజులు వేయాలి, 21 అన్నా లేకపోతే 51 అన్నా లేకపోతే 108. నేనైతే 108 గాజులు వేసానన్నమాట. దగ్గరగా చాలా దగ్గరగా వెళ్ళాను, దగ్గరగా వెళ్ళి ఇంకా వేశాను అమ్మవారికి. అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటాం కదా, వాటి కోసం అయితే ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్ చేసుకున్నాను. కొన్ని కాయిన్స్ అలాగే తామర గింజలు అలాగే చిట్టి గాజులు అనమాట, మూడు కలిపి చేద్దాము అనే ఉద్దేశంతో ఇలా రెడీ చేసుకున్నాను. నేనేమనుకున్నానంటే ఓన్లీ చిట్టి గాజులతోనే చేసుకుందాము, తామర గింజలతోనే చేసుకుందాము అనుకున్నాను. కానీ చిట్టి గాజులు కొంచెం తక్కువైపోయాయి. సో అందుకని అయితే ఇంకా మూడు కలిపేసి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి అయితే ఇంకా ఇలా రెడీ చేసి ఇంకా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఇక్కడ కాయిన్స్తో మాల అయితే చేశాను. సో ఇంతేనండి వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.